సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగాల్సిన ఎన్నికలను హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ ఇరవై ఏడున నిర్వహించనున్నట్లు డిప్యూటీ లేబర్ కమిషన్ మంగళవారం ప్రకటించారు సింగరేణి యాజమాన్యంతో పాటు పదమూడు కార్మిక సంఘాల వాదనలు సమర్థించిన ధర్మాసనం ఎన్నికలను వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది ఇక సింగరేణి కార్మిక గుర్తింపు సంఘానికి ఎన్నికలు వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం అభ్యర్థులను హైకోర్టు ఆమోదించింది ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పనుల్లో తలమునుకలయ్యారని ఆదేశించిన మేరకు అక్టోబర్ నాటికి ఎన్నికలు నిర్వహించడం కష్టమని యాజమాన్యం దాఖలు చేసిన అప్పీల్ ఏడాది డిసెంబర్లో ఇరవై ఏడున సింగరేణి కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది నవంబర్ ముప్పై తేదీలోగా కార్మిక శాఖకు తుది ఎన్నికల జాబితాను సమర్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదిన సింగరేణి కార్మిక సంఘానికి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ శాసనసభ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని సింగరేణి ఎన్నికల తేదీని డిసెంబర్ ఇరవై ఏడుకి వాయిదా వేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది అక్టోబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను సవరించినట్లు తెలిపింది ఎన్నికలను నిర్వహించిన రోజునే ఫలితాలను ప్రకటించింది ఆదేశించింది ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున నామినేషన్ల దాఖలు ఎన్నికల గుర్తింపు కేటాయింపు ప్రక్రియ నుంచి తిరిగి కొనసాగించాలని ఆదేశించింది ఇక కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ కు సింగరేణి యాజమాన్యం తాజా ఓటర్ల జాబితాను అందచేయాలని సూచించింది ఎన్నికల నిర్వహణకు ఆయనకు సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ పత్రం సమర్పించాలని కోరింది ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో శాంతి భద్రతను పరిరక్షణకు సహకరిస్తామంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది